కాకినాడ జిల్లా కాజలూరు మండలం తర్లంపూడి సేదువాడ తిప్పరాజుపాలెం గ్రామాలు తిరిగి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూ రాజబాబు మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుంచి రైతులు నష్టపోతున్నారని ఈ సంవత్సరం పంటలు బాగా పండాయని చేతికొచ్చే సమయానికి తుఫాన్ రావడంతో చాలా మంది రైతులు నష్టపోయారని అన్నారు. మండలంలో 18,070 ఎకరాలు సాగైందని అందులో 16,000 ఎకరాలు కోతలు కోశారని 12,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరిందని మరో 8,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పొలాల వద్ద గట్లపై ఉందని ఈ ధాన్యాన్ని నిబంధనలు సడలించి మిల్లులకు చేర్చాలని మరో 1,800 ఎకరాలు కోత కోయలేదని కోయలేని పొలాలను పంట నష్టం అంచనా వేయాలని ఆ పంట నష్టాన్ని సాగు రైతుకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అగ్రికల్చర్ ఏఓకి ఫోన్ చేసి తర్లంపూడిలో ఉన్నటువంటి 800 బస్తాలను కొనుగోలు చేసే విధంగా సంచులు ఇవ్వాలని ఏఓతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి సువారు గోవిందు, దంగేటి చిన అప్పారావు, నరాల శ్రీను, నరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించినటువంటి పంటలన్నీ కూడా ఇక్కడ కాలగొట్టేశారు. గత 4-5 సంవత్సరాల నుంచి పండించినటువంటి పంట ఎప్పుడు కూడా చేతికి రాలేదు. 4 సంవత్సరాల నుంచి కూడా రైతులందరూ కూడా పంటలు పండిస్తున్నారు. సరిగ్గా పంట పండిన తర్వాత ఈ పంట కోద్దాం అనేటప్పటికి తుఫాన్లు లేకపోతే భారీ వర్షాలు వచ్చి మొత్తం నష్టపరుస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 1 లక్ష 2 లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే ముందు సంవత్సరం అప్పులు తీర్దామని చెప్పి ఇక్కడ చేసేటువంటి వృత్తి లేక గ్రామాల్లో రైతులందరూ కూడా వ్యవసాయాన్ని పట్టుకుని కౌలు వ్యవసాయాన్ని పట్టుకుని మొత్తం పండిస్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి రాలేదు. కానీ ఈ సంవత్సరం పంటలు పండి బాగా చేతికి వస్తాయనే సమయానికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా సరిగ్గా వర్షాలు వచ్చి తుఫాన్ ఏదైతే ఉన్నదో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఏదైతే ఉన్నాయో ఈ తుఫాన్ ఏదైతే ఉన్నదో ధాన్యం అందరూ కూడా రైతులందరూ కూడా ఒడ్డు మీద వేశారు. కానీ ఇవన్నీ కూడా మునిగిపోయి ఒప్పుడు చేసిన ధాన్యం మునిగిపోయింది. కొయ్యలేనటువంటి చేలేమో ఇంకా చేలో ఉన్నాయి. ఆ రకంగా నష్టపోయారు. నష్టపోయిన దాని మీద మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనలు సడలించి తేమ శాతం అంత ఉండాలి ఎంత ఉండాలి కాదు, ఖచ్చితంగా కష్టకాలంలో ఉన్నారు కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలి. అలాగే ప్రభుత్వం ఏదైతే ఈ కోత ఏదైతే పెట్టిందో, మార్చి కోత ఏదైతే పెట్టిందో దీన్ని నిబంధనలను తొలగించాలి. ఖచ్చితంగా ఉన్నటువంటి ఉన్న ధాన్యాన్ని రైతులకి ఏమీ కూడా డబ్బులు తగ్గించకుండా, కేజీలు తగ్గించకుండా ఖచ్చితంగా రైతులకి అందరికీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా డిమాండ్ చేయడం వల్ల రైతులందరికీ కొంత మేలు జరుగుతుంది. ఇప్పటికే అప్పులు పాలైపోయి రైతాంగం అంతా కూడా కౌలు రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ముందు చూపుతో ఖచ్చితంగా ఈ రైతులకి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు సంచులు ఇస్తున్నటువంటి సంచులు ఏమైతే ఉన్నాయో ఈ సంచులన్నీ కూడా ఎలకలు కొట్టేసి చిలకలు కొట్టేసి పాడైపోయినాయి. ఈ సంచులు సరైన సంచులు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే ఈ మార్చురి విషయంలో కూడా రైతులకి ఏదైతే ఇక్కడ కళ్ళంలో వేసినటువంటి మార్చురికిని అలాగే మిల్లి దగ్గర వేసినటువంటి మార్చురికిని 5 పాయింట్లు తేడా ఉంటుంది. ఆ విధంగా అయితే రైతాంగం నష్టపోతూ ఉన్నారు. అలాగే ఇక్కడికి వేసినటువంటి కాటాకిని మిల్లులో వేసినటువంటి కాటాకు కూడా ధాన్యం తేడా వస్తూ ఉన్నది, కేజీలు తేడా వస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా రైతుల్ని మిల్లర్లు దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుచేత ఈ దోపిడీలన్నింటిని కూడా ప్రభుత్వం అజమాయిషీ ఉండాలి. అజమాయిషీతోటి ఈ దోపిడీని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో రైతాంగం అంతా కూడగట్టి ఈ ప్రభుత్వం మీద మరో యుద్ధం ప్రకటించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉండదలుచుకుంటే ఖచ్చితంగా రైతుల ధాన్యాన్ని అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన కొనాలి. మేము కేజీలు తగ్గించొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ విధంగా రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.